find the value of 4 sin 15 degrees and ra ఇప్పుడు మనం యూజ్ చేయవలసిన ఫార్ములా అంటే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ఏ ఫార్ములా? సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ చూడు, సింపుల్గా చెప్తా, సైన్ ఏ మైనస్ బి ఉందనుకో. ఇది ఎందుకు ఇచ్చారో ఒకటి చెప్తాను. సైన్ ఏ మైనస్ బి ఇచ్చుకోండి, సైన్ ఏ కాస్ బి మైనస్ ఉంటా రాయాలి, కాస్ ఏ సైన్ బి రాయగలుగుతారా లేదా? నాకు ఎన్ని డిగ్రీలు కావాలి? 15 degrees కావాలి. సైన్ 60లోంచి 45 degrees తీసేస్తే ఎంత? 15 degrees కదా. అది టెక్నిక్ అక్కడ అప్లై చేస్తాం. మరి రెండు ఎందుకు అప్లై చేసాం? నాకు సైన్ 60 వాల్యూ తెలుసు, కా సైన్ కాస్ 45 degrees వాల్యూ తెలుసు, సైన్ 45 degrees వాల్యూ కూడా మనకు తెలుసు. అంచేది ఫార్ములా ఇచ్చారు, ఏమర్థమైందా? ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 75 ఇచ్చారు అనుకోరు, అప్పుడు ఏం? అప్పుడు 75 కాదు, ఒకవేళ 75 105 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ 105 ఇస్తాయి అదే. సో ఇక్కడ సైన్ 60 కాస్ మైనస్ కాస్ 60 సైన్ 45 అవునా కదా. సైన్ 60 ఎంత? √3/2. కాస్ 45 ఎంత? 1/√2. మైనస్ కాస్ 60 ఎంత? కాస్ 60 పక్కన కాదు, కాస్ 60 1/2 రైట్, 1/2. సైన్ 45 వెళ్ళి ఎంత? 1/2. ఎల్సిఎం ఎంత? √2 అవుతుంది అవునా. అక్కడ మైనస్ 1 1 0 1/2 √2, రెండింటికి డినామినేటర్ ఒకటే కదా, సేమ్ రాసుకో. ఎంత వస్తుంది? 2√2 అవుతుంది, √3 - 1. ఇది ఆన్సర్.